హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మధురిమలు. నేను మాధురి. ఈ వీడియో ఏంటంటే అండి, మేము ఒక్క రోజులోనే 5 టెంపుల్స్ విజిట్ చేసాము. అవి ఏంటనేది నేను ఒక్కొక్క వీడియో కింద రిలీజ్ చేస్తాను. మోస్ట్లీ నేను షార్ట్ వీడియో పెట్టాను, అది చూస్తే నేను ఎక్కడికి వెళ్ళాను అనేది మీకు అర్థమవుతుంది. ఆ 5 టెంపుల్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. అందులో ఫస్ట్ వన్ వర్గల్ సరస్వతీదేవి టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడుందనేది చాలామందికి తెలుసు, కాకపోతే కొంతమందికి తెలియదు కూడా. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో సిద్దిపేట డిస్టిక్లో వర్గల్ అనే విలేజ్లో ఈ సరస్వతీదేవి టెంపుల్ ఉంది. చాలా ఫేమస్ టెంపుల్, నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. చాలామంది బాసరికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చేయించుకుంటూ ఉంటారు చాలామంది. ఇక్కడ చూస్తుంది టెంపుల్, మేము వెళ్తుంది ఎంట్రన్స్, ఇదేమో అవుట్ సైడ్ అన్నమాట, అక్కడ నుండి ఎగ్జిట్, ఇది ఎంట్రన్స్. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఎట్లా ఉంటుందంటే, 3rd ఫ్లోర్లో అమ్మవారు ఉంటారన్నమాట, కొంచెం స్టెప్స్ ఎక్కాలి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాము కదా, ఆల్రెడీ స్టార్టింగ్లో కొంచెం మనం స్టెప్స్ ఎక్కి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఇంకా కొంచెం స్టెప్స్ ఎక్కాలి. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటాయి. అలాగా అమ్మవారు 3rd ఫ్లోర్లో ఉంటారు, అక్కడ దర్శనం చేసుకోవాలి. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి 48 కిలోమీటర్స్ చూపిస్తుందండి. ఇలా పైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అవుట్ సైడ్కి ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇక్కడ లక్ష్మీ గణపతి టెంపుల్ ఉంటుంది, అలాగే శనేశ్వరన్ టెంపుల్, ఇంకా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ ఉంటుంది అక్కడ. టెంపుల్ అయితే చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ టైం విజిట్ చేశాను నేనైతే. ఇంకొకటి ఏంటంటే, అక్కడ మొత్తము పెయింటింగ్ వర్క్ జరుగుతున్నట్టుంది టెంపుల్. ఇంకా అర్చన కూడా చేయించుకున్నాం, అర్చన చాలా బాగా చేశారు. అక్షరాభ్యాసం కూడా అక్కడ చేస్తారంట, పర్ కాస్ట్ ప్రతిదానికి ఉంటుంది. టికెట్ తీసుకొని ఏది కావాలంటే అది చేయించుకోవచ్చు. ఇక్కడ నేను మోస్ట్లీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను అమ్మవారిని, ఇంత మటుకు వీలైంది అంత మటుకి నేను క్యాప్చర్ చేశాను. ఇప్పుడు ఎగ్జిట్ బయటకు వచ్చేసాము అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత. ఎగ్జిట్ వచ్చిన తర్వాత ఇట్లాగా మొత్తం వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇలా బయటకు వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లోనే ఫస్ట్ తగిలేది గణపతి టెంపుల్, ఆ తర్వాత శనీశ్వరి టెంపుల్. ఇక్కడ విగ్రహం ఉంది కదా సరస్వతీదేవిది, అక్కడ ఫోటో స్పాట్ అన్నమాట, అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఆ లెఫ్ట్ సైడే గణపతి టెంపుల్ ఉంటుంది, ఇక్కడ మధ్యలో ఉన్న శనీశ్వరి టెంపుల్, ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ తగులుతుంది, ఇంకంతే ఎగ్జిట్. ఇక్కడ నుండి చూస్తే వ్యూ అయితే చాలా బాగుందండి. అందులో క్లైమేట్ కూడా చాలా బాగా సహకరించింది, మొత్తం అంతా క్లౌడీగా ఉంది. ఇంకంతేనండి, మేము విజిట్ చేసిన ఈ టెంపుల్ వివరాలు అయితే నాకు తెలిసినంత మటుకు ఇంత మటుకు నేను చూసింది చెప్పాను. ఇంకా ఈ చుట్టుపక్కల ఇంకేమన్నా మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను విజిట్ చేస్తాను కంపల్సరీ. ఈ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ టెంపుల్ మేము విజిట్ చేసింది వేములవాడ, అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. అలాగే ఈ టెంపుల్ వివరాలు కూడా మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం నేను కంపల్సరీ నేను పోస్ట్ చేస్తాను, వివరంగా కూడా చెప్తాను నేను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను నెక్స్ట్ పెట్టే వీడియో కూడా చూడండి, నేను 5 టెంపుల్స్ ఏవేవి విజిట్ చేశాను చూడండి.